తెల్లచీర హైవే పక్కన మోహిని 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 నా పేరు మోహిని కాదు రాగిణి కాది నీ పేరు మోహిని అయి ఉండాలి నీ ఇష్టం నువ్వు ఎలా పిలిచినా పర్లేదు రా సెక్సీగా చూస్తుంది నైస్ గా నవ్వుతుంది స్వీట్ గా మాట్లాడుతుంది తప్పకుండా మోహినియే ఆలోచిస్తున్నావేంటి నేను నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడొచ్చా భోజనం చేస్తూ మాట్లాడచ్చు ఇంత అర్ధరాత్రి పూట భోజనమా భోజనం అంటే ఆ భోజనమే ఈ టైంలో నాకు టిఫిన్లు భోజనాలు అలవాట్లేదు నాతో కాసేపు మాట్లాడితే చాలు ఒట్టి మాటలేనా నీకు ఇష్టమైతే నిన్ను లవ్ కూడా చేస్తాను వీడెవడో తింగరలో ఉన్నాడే చూడు మాట్లాడటానికి అయితే 300 లవ్ చేయడానికి 500 ప్రాక్టికల్స్ కి అయితే 1000 రెడీ అయినా ప్రాక్టికల్స్ ఏంటి ప్రాక్టికల్స్ అంటే అదే ఇది మాత్రం కంపల్సరీ ఏది సుందరమేనా అని అడుగుతావేంటి ఇంట్లో ఉండేది నేను ఒక్కనే కదా అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి ఆ విషయం మాకు తెలుసు బెట్టే రికార్డింగ్ లేకపోతే కమిషన్ ఉండవని భయం నీకు విషయం తెలుసా కామిని మోహినీలు నాలాంటి బ్రహ్మచారుల్ని ఇష్టపడతాయట తెచ్చాగా పూజ చేస్తా ఒక్క మోహినైనా పట్టి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని తేల్చేస్తా ఏంటిది కరెంట్ పోయింది మంత్రాలు చదివితే ఇంత తొందరగా వచ్చేయాలా
నాయను ఏంటిది, రాత్రి వచ్చిన మోహిని ఇక్కడే సెటిల్ అయిపోయిందా? ఇప్పుడది నన్ను చూస్తే పేక పిసుకేస్తుందేమో, నేను దాన్ని చూస్తే గుండెకి చస్తానేమో. చూడకపోవడం బెటర్. అమ్మో మోహిని, మోహిని నువ్వింట్లోనే ఉన్నావని నాకు తెలుసు, కానీ నాకేమీ భయం లేదు. అయినా రియాలను చూసి భయపడేంత పిరికవాణ్ణి కాదు నేను. ఇలా అన్నాను కదా అని పుసుక్కుని ఎదురుగా వచ్చుంటున్నా. అమ్ము ఇదిగో, నువ్వు నువ్వే, నేను నేనే. నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. వచ్చావో అబ్బా, మరదే ఇలా చేస్తే నాకు అసలే భయం లేదు. అందుకని నేను ఇంటి కూడా రాను, తెలుసా నీకు? నేను అర్జెంటుగా ఇప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళిపోతున్నాను, సాయంకాలం 5 మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాను. ఈలోగా నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో. అమ్మా అబ్బా, కంగారులో ఓహో ఇక్కడ లేదు. ఇదిగో ఎక్కడ ఉంది అమ్మే. సినిమా ఫ్యాన్ తిరుగుతుంది. మోహిని సెటిల్ అయిపోయింది. గంట సేపటి నుంచి ఎదురు చూస్తున్నా నాగమణి, ఇంకా తలుపు తీయలేదేంటి? వస్తోంది. నాగమణి, నేను డ్యూటీకి వెళ్తున్నాను. అపార్ట్మెంట్ లో తాగబోతే ఎదువులు తిరుగుతున్నారు, జాగ్రత్త, తలుపులేసుకో. నన్నే ఎదవంటావరా? నువ్వు బయట డ్యూటీ చెయ్యి, నీ ఇంట్లో డ్యూటీ నేను చేస్తానరా, ఎదవా. అటు క్లాసిక్స్, ఇటు గోస్ట్ బుక్స్. కురుడుది కాంట్రాస్ట్ టేస్ట్ అన్నమాట. దయ్యాలు పిచ్చున్నవాడి దగ్గరికి రావటం నాకు ప్లస్ అయింది. ఈసారి నీకు కొత్త టైప్లో ఇస్తాను, టచ్చింగ్ కాసుకోవే. ఏంటే పట్టుకున్న మామిడి తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెలదా నీకు? పదే లోపలికి పని ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారులో చింట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నే చేయలేని అనుకున్నావా? ఎద్దబ్బా. ఏమండి ఏమండి, ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏమండి, ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు
మొగడు దస్తే తెచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. నా పెళ్ళాన్ని చూసుకోవడానికి నువ్వెవడరా యదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావనుకుని అనవసరంగా నా పుట్టంతా వెయిట్ చేశాను. తెలివై